नमस्ते वेलकम टू आद्य मीडिया नेनु मी स्वर्ण प्रस्तुतम मन तो पाटु उन्नारु सिनी क्रिटिक विज्ञान गारु हेलो अंडी विज्ञान गारु हेलो अंडी कल्याण देव गारु मल्ली ओक पोस्ट पेट्टारु రైట్ ఇప్పటికే వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదు మూడో పెళ్లికి శ్రీజ రెడీ అయిపోయారు అంటూ చాలా విమర్శల పాలవుతున్నారు చిరంజీవి గారిని ఇండైరెక్ట్గా నీకు పిల్లల్ని పెంచడం రాదు అంటున్నారు మరోపక్క కళ్యాణ్ దేవ్ గారు ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది ఏం చెప్తారు ఒక చిన్న పాప ఒక స్కూల్ ఫంక్షన్లో వాళ్ళ పేరెంట్స్ని వెతుక్కుంటూ ఉంటారు తర్వాత అట్లట్లా చూస్తే పాపకి పేరెంట్స్ కనబడంగానే హాయిగా నవ్వుతుంది ఫస్ట్ పేరెంట్స్ లేరని కంగారు పడుతుంది ఇద్దరు కనబడగానే నవ్వుతుంది సో అది పిల్లలకి ఇప్పుడు మనకి ఇవ్వాల్సింది ధైర్యము తల్లిదండ్రులుగా మన కర్తవ్యం మనం నెరవేర్చాలి అన్నట్టుగా ఆయన ఒక ఆ వీడియో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు సో దానికి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఆయన పెట్టిన పోస్టర్లో అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు వై బికాస్ ఇక డైరెక్ట్ టార్గెట్ చేసేసాడు తల్లి తండ్రి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతలు చెప్పేలాగా వాళ్ళు నీట్గా చెప్పేసరికి ఇప్పుడు ఈయన తండ్రి తల్లి పాత్ర కూడా ఉంది కదా ఒక రౌండప్ సో డైరెక్ట్ టార్గెట్ అని చెప్పుకోవాలి ఈ అమ్మాయి ఇప్పుడు ఆయన అంత విరహవేదన పడుతున్నాడు ఎప్పుడు మిస్ యూ మిస్ యూ మిస్ యూ అని ఇప్పుడు ఇద్దరు కూతుర్లకు పెట్టాడు మిస్ యూ నివిష్క నివిత్రి నివృతి అని చెప్పేసి ఇద్దరికి ఆయన ఆ పెద్ద పాపను కూడా ఆయన పాపలాగా యాక్సెప్ట్ చేశారు మనం చాలా సందర్భాల్లో చూసాం ఈ పోస్ట్ లో కూడా మిస్సింగ్ యూ బోత్ అనే పెట్టాడు వీడియోస్ లో చూసాము ఫోటోస్ లో కూడా చూసాము నెక్స్ట్ ఈ అబ్బాయికి చిన్న కూతురు అంటే చాలా ఇష్టం ఆమెని ఆడించుకుంటూ పాడించుకుంటూ గిల్లుతా రక్కుతా ఏవేవో చిన్న చిన్న పోస్టులు అన్నీ పెడతా ఉంటాడు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా పోస్టులలో సో ఐ థింక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే బేసిక్గా ఒక ఫండమెంటల్ మనకు తెలిసింది ఏంటంటే కూతుర్లు ఎక్కువ తండ్రితో ఎక్కువ క్లోజ్ ఉంటారు అబ్బాయిలు ఎక్కువ అమ్మతో క్లోజ్గా ఉంటారు మనకి ఎక్కడైనా తెలిసిందే అలాగే తండ్రులకు కూడా కూతుర్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లులకు కూడా కొడుకుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది సో యాంగిల్లో చూసుకున్నా ఈయనకి ప్రేమ చాలా ఉంది ఆ పిల్ల పైన ఏంటో ఎప్పుడు బాధపడుతూ మిస్సింగ్ యూ మిస్సింగ్ యూ మిస్సింగ్ అని పెడుతున్నాడు అంటే ద రీజన్ అమ్మాయి కూతుర్ని ఇతను చూపించట్లా ఈయనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఆమెమో పిల్లని పంపించట్లా సో ఈయన బాధపడుతున్నాడు అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది ఎందుకంటే ఈయన గట్టిగా మాట్లాడితే లీగల్గా వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు హ్యాపీగా కోర్టు కోర్టే ఇస్తుంది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళి చూసుకోవచ్చు చూసుకోండి లేకపోతే ఉండొచ్చు అని ఇంకా చెప్పాలంటే ఆయనతోనే ఉండొచ్చు అని కూడా చెప్పొచ్చు లేదులే ఎందుకంటే చిన్న పాప కదా దట్టు ఆడపిల్ల కాబట్టి తల్లి దగ్గర ఉండడమే మంచిది అని చెబుతూ ఉంటారు సో వీళ్ళు కూడా ఏమో చెప్తారు జనరల్గా కోర్టు కేసులలో ఏం చెప్తారు తెలుసా తండ్రికి ఇవ్వద్దు అంటే వీళ్ళ దగ్గర ఉండే ఒకే ఒక ఆన్సర్ ఆయన ఆర్థికంగా బాగాలేడని చెప్తాడు లేదా వాడు బాగా తాగుపోతూ కూతుర్ని కొడతాడు వాడు ఒక సైకో నా కూతురు అక్కడ సేఫ్ కాదు ఇన్ని ఇన్ని చెప్పేసి ఉంచుకుంటారు అన్ని కోర్టు కేసులో ఇదే జరుగుద్ది మ్యాక్సిమం సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ గురించి అట్లా మాట్లాడాలి ఇది లేదు వై బికాజ్ అందరికీ తెలుసు ఆ అబ్బాయి నీ ఇంట్లో ఎంతవరకు ఉన్నాడో మీకు తెలిసేమో కానీ ఆ అబ్బాయి అందరికీ తెలుసు మూడు సినిమాలు పనిచేశాడు మూడు సినిమాల్లో మూడు యూనిట్స్తో పనిచేశాడు ఒక్కో యూనిట్లో వందల వందల మంది ఉంటారు ఆ వందల మందిలో కూడా ఎవరు కూడా ఎప్పుడు కూడా కళ్యాణ్ దేవ్ మీద ఒక్క నెగిటివ్ చెప్పాలి ఈవెన్ మనం సినిమా చూసినా మనకు కూడా అర్థమవుతుంది సొంతంగా డ్యాన్స్ చేస్తాడు ఓన్ వాయిస్తో డబ్బింగ్ ఇస్తాడు ఒడ్డు పొడుగు బాగానే ఉంటాడు యాక్టింగ్ బాగా చేస్తాడు పైగా ఫస్ట్ సినిమా హిట్ చాలా మంది చెప్పారు చాలా మంది హీరోస్ కన్నా లేకపోతే మీరు అన్నట్టు నెపో కిడ్స్ కన్నా కళ్యాణ్ దేవ్ బెటర్ అని చాలా మంది అంటూ ఉంటాడు అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయనకు సినిమాలు కూడా లేవు ఒక రూమర్ ఏంటంటే చిరంజీవి గారే ఆయనకు సినిమాలు ఇవ్వకండి స్ట్రిక్ట్గా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు కానీ చిరంజీవి గారు చెప్పినా చెప్పకపోయినా తీసుకునే వాళ్ళు కూడా ఎందుకు వచ్చిన గొడవలే ఆయనతో వ్యవహారం ఈయనను పెట్టుకోవడం ఎందుకు మళ్ళీ ఆయన ఏమైనా అనుకుంటాడేమో ఫీల్ అవుతాడేమో అని చెప్పి ఇచ్చే సినిమాలు కూడా ఇవ్వట్లే ఆయనకి ఇటు సినిమాలు లేవు అంటే కనీసం ఒక యాక్టివిటీలో బిజీ అయితే ఆయనకి ఆ ఫీలింగ్ అన్న పోతుంది తన పర్సనల్ బిజినెస్ ఏమో ఉన్నాయి కదా వాళ్ళకి వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీనే రిచ్ ఫ్యామిలీ వాళ్ళ డాడీ మంచిగా సెటిల్డ్ బిజినెస్ ఏవో చేసుకుంటున్నాడు కానీ ఈయన ఒంటరిగానే ఉన్నాడు తనకంటూ ఒక యాక్టివిటీ కావాలి కదా ఇతనికి యాక్టివిటీ ఏం లేదు సో ఎట్లన్నా దేంట్లో ఉన్న ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా చేస్తే ఈ బాధలన్నీ మర్చిపోయి కొంచెం ఫ్రీగా ఉండే ఛాన్స్ ఉంటుంది
కానీ ఇప్పుడు ఆయన అట్లా కూడా లేదు. 24 గంటలు రూమ్లో కూర్చొని కూతురు లేదని ఏడుస్తా ఏడుస్తా పోస్టులు పెడుతున్నాడు. కానీ ఒక్కరోజు కొంచెం తెగించి ధైర్యంగా చేస్తే ఎంత బాగుంటుంది. మరి ఎవరన్నా ఏమన్నా బెదిరించారా బయటికి వస్తే నీ సంగతి చెప్తా మా గురించి తెలియదు నీకు. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే పేరు వైజ్గా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, బలమైన గొంతులు ఉంటాయి. అటు పవన్ కళ్యాణ్ బలమైన గొంతే, ఇటు చిరంజీవి బలమైన గొంతే, అటు ఉపాసన బలమైన గొంతే, అంతే కదా. అట్లా ఇంతమంది ఉన్నప్పుడు ఈయన ఎందుకో విడిపోయారు. విడిపోతున్నారు అంటే ఈవెన్ మేబీ చిరంజీవి గారి చేతిలో కూడా లేనట్టే ఉంది. ఎందుకు చెప్పన, ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చాయి అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద వాళ్ళే ఇద్దరిని కూర్చోబెట్టి ఓకేనా మీరు ఉండాలనుకుంటే ఉండండి లేదంటే విడిపోండి మ్యాక్సిమం కలిసి ఉండండి అనే చెప్తారు. అయినా వాళ్ళ చేతుల్లో లేకపోతే అప్పుడు వీళ్ళు విడిపోతారు. సో అవి ఆయన చేతుల్లో కూడా లేనట్టే కదా ఇప్పుడు వ్యవహారం. ఇప్పుడు సుష్మిత గారు కూడా ఫ్యామిలీతో ఉండట్లేదు అని అన్నారు. ఇప్పుడు శ్రీజ ఉండట్లేదు, మరో పక్క నిహారిక కూడా ఉండట్లేనట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటారు ఎందుకు నాకు అర్థం కాదు. వారికి పెళ్లిళ్ళు చేసుకోవాలి. చిరంజీవి గారిని పెద్ద దిక్కు ఆయనే కాబట్టి ఆయనే అంటూ ఉన్నారు నీకు పెంపకం రావట్లేదు, ముఖ్యంగా ఆడపిల్లల్ని పెంచడం రావట్లేదు అంటూ. అండ్ నెక్స్ట్ ఇది ఇతను ఇప్పుడు పోనీ వీళ్ళన్నా బయటింటికి వెళ్ళి కాపురాలు చేసి మళ్ళీ వచ్చారు, కానీ ఈయనని ఇంట్లో ఇంటికే తెచ్చుకొని తరిమేసింది. ఇంట్లో ఉంచుకునేది కదా ఈమె బయటికి వెళ్ళ. ఒక రకంగా చూసుకుంటే పాపం ఆ పాపకి మళ్ళీ ఇప్పటి నుంచే ఏమన్నా చెప్తారా లేకపోతే అంటే ఈయనకు ఇప్పుడు కొంచెం ఎదిగింది అంటే ఇక మర్చిపోదా. చిన్న పాప కదా, ఇంకో 5 ఇయర్స్ నువ్వు తండ్రికి దూరంగా ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దూరం పెట్టింది. ఇంకా ఇంకా అలాగే అలాగే చేస్తే ఆ పాప పెరుగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా డైవర్ట్ చేసేస్తే ఇంకా ఇంకా తర్వాత పిలిచినా రాడు కదా పాప రాదు. ఇట్లా చూస్తుంది ఎవరైనా. అప్పట్లో ఒక ఫేక్ న్యూస్ కూడా మనం చూసాం, కళ్యాణ్ దేవికి వేరే వాళ్ళు ఎవరితోనో పెళ్లి అయిపోయింది అంటూ కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అయిపోయాయి. అది వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి వెళ్ళి ఫోటో దిగాడు అప్పట్లో. అది అన్నారు కదా మొత్తం న్యూస్ అంతా వచ్చేసింది పెళ్లిలో. ఆయన షేర్వాణి వేసుకున్నాడు అంతే, వాళ్ళ వేరే ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి అక్కడ ఫోటో దిగాడు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అంటే అఫ్ కోర్స్ రూమర్స్ అట్లా వచ్చాయి, బాగా వైరల్ కూడా చేశారు దాన్ని. సో ఇక అసలు విషయానికి వస్తే వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా పక్కన పెట్టేస్తే ఈయన మాత్రం ఇట్లా ఇంటర్నెట్లో బాధపడకుండా ఉండి కొంచెం స్టాండ్ తీసుకొని ఎవరైతే పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడితే బెటర్ కదా. బెటర్ కోర్టుకి వెళ్తే ఎంతసేపు అదేంటిది వాడు ఆలోచిస్తున్నాడేమో పాపం వాళ్ళ పరువు ఎందుకు తీయడం అని ఈయన ఆలోచిస్తున్నాడేమో. కానీ మరి వాళ్ళు కూడా అంతే స్ట్రిక్ట్గా పంపనంటే పంపను అన్నట్టు ఉంటే మరి ఎలా. తండ్రి ఎంత కాదనుకున్న తండ్రి, హీ హాజ్ హిజ్ ఓన్ రైట్. ఇంకా బాధపడుతున్నాడు కూతురు, ఏదో కూతురు తీసుకెళ్ళి ఏదన్నా ఏంటిది ఏమన్నా చేసి చంపేస్తాడా. ప్రేమ కోసం తండ్రి కదా ఆరాట పడుతున్న తండ్రి దగ్గర నువ్వు పంపించకపోతే ఎట్లా. అంతకుముందు చూసుకున్నా సరే అబ్బ చిన్న పాపతో ఎక్కువ ఈయన ఫోటోలే ఉంటాయి తెలుసా, ఈయన ఫోటోలే ఎక్కువ ఉంటాయి. అట్లా ఇవన్నీ సరే అది వాళ్ళ ఇంకా పర్సనల్ వ్యవహారం, ఇంకా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. బట్ ఈయన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో టార్గెట్ పోస్టులు పెట్టకుండా కొంచెం స్టాండ్ తీసుకొని గట్టిగా పోరాడితే వాళ్ళకి ఆయనకి కోరిక తీరే అవకాశం అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.